Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గంటాకు కొత్త తంట, సొంత సామాజిక వర్గం నుంచే మంట. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయం మూడేళ్లుగా సజావుగా సాగడం లేదని అంటున్నారు. ఆయన అనుకున్నది ఒకటి, జరిగేది వేరొకటి అన్నట్లుగా సీన్ ఉంది. నిజానికి అన్ని అనుకూలిస్తే 2019 ఎన్నికల ముందు గంటా వైసీపీలో చేరి మినిస్టర్ అయ్యేవారని అప్పట్లో ప్రచారంలో ఉన్న విషయం. ఆయనకంటే ముందు అవంతి శ్రీనివాసరావు వైసీపీలోకి రావడంతో కథ మొత్తం మారిపోయింది. ఇక గంట జగన్ వేవులో ఉత్తర నియోజకవర్గం సీటు గెలిచినా టీడీపీ అధినాయకత్వంతో గ్యాప్ మాత్రం అలా కొనసాగుతూ వస్తోంది. ఆ మధ్యన గంట కాపు నేతలను విశాఖ తీసుకువచ్చి మీటింగులు పెట్టారు. దానికంటే ముందు హైదరాబాద్లో కూడా గంట కాపు నాయకులతో భేటీలు నిర్వహించారు. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలోని కాపుల మద్దతు మొత్తం గంటాకేనా అన్న చర్చ ఒకవైపు ఉంటే, ఆయన కాదు మేము లీడర్లమే అని సొంత సామాజిక వర్గం నుంచి గంటకు పొగపెట్టేవారు రెడీ అయిపోయారు. గంట తనకు ఉన్న బలమైన ఓటు బ్యాంక్ ఆసరాతో ఏపీ రాజకీయాలలో తన మార్కుని చూపించాలని చూస్తున్నారు. అయితే గంటతో భేటీ అయిన వారు కానీ లేక కాపుల్లో ప్రముఖులు కానీ తమ రాజకీయ దారి తాము చూసుకుంటూ తమ అజెండాతో వెళుతున్నారు. ఇలా అందరినీ ఒక త్రాటి మీద తేవడం అంటే కష్టమైన విషయమే. ఇక కాపులకు ఐకాన్గా మారాలన్న గంట ఆకాంక్ష కూడా తీరడం లేదు. ఆయన తన కోసమే రాజకీయాలు చేస్తారని, ఆయన పదవుల కోసం నిచ్చెనలా మిగిలిన వారిని వాడుకుంటారని సొంత సామాజిక వర్గంలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా ఐక్య కాపు వేదిక నాయకులు గంట తీరును తప్పుపడుతూ ఘాటు విమర్శలు చేయడం విశేషం. ఐక్య కాపు వేదిక నాయకుడు తోట రాజీవ్ అయితే గంట కాపులకు చేసిన మేలేమీ లేదని గట్టిగానే విమర్శించారు. కాపుల ఆకాంక్షలను ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదని, అదే సమయంలో తనకు అనుకూలంగా కులాన్ని వాడుకున్నారని విమర్శిస్తున్నారు. ఇక విశాఖలో కాపుల సంక్షేమం కోసం భవనం నిర్మిస్తామని గంట తన 5 ఏళ్ల పదవీ కాలంలో చెప్పిన మాటలు ఆచరణకు నోచుకోలేదని ఆయన అంటున్నారు. టీడీపీ అధికారం చివరి రోజుల్లో కాపుల భవనానికి కేవలం శంకుస్థాపన చేసి గంట ఊరుకున్నారని ఆయన అంటున్నారు. ఇక తాము మాత్రం ప్రస్తుత ప్రభుత్వాన్ని పట్టుకుని అనేక వినపాలు చేసి కాపుల కోసం ఒక భవన నిర్మాణానికి ఉచితంగా స్థలం సేకరించామని, తొందరలోనే భవన నిర్మాణం కూడా చేపడతామని చెప్పారు. తమది కాపులకు సేవ చేసేది నిజమైతే, ప్రేమైతే మాజీ మంత్రిది మాటల వరకే ఉన్న ప్రేమని అంటున్నారు. గంట ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర నియోజకవర్గం నుంచే బలమైన కాపు నాయకులు ఇలా మాజీ మంత్రి గురించి చెప్పడం సంచలనంగా మారుతోంది. అంతేకాదు గంటాకు ఇప్పుడు పొలిటికల్గా ఎక్కడా సీన్ లేదని రాజీవ్ కామెంట్స్ చేయడం కూడా గమనార్హం. ఆయన ఉన్న పార్టీలో విలువ లేదని, మిగిలిన పార్టీలు కూడా ఆయన్ని చేరదీయడం లేదని అంటున్నారు. అంటే గంట పొలిటికల్ లైఫ్ డైలమాలో ఉందని ఆయన చెబుతున్నారు అన్నమాట. మరి కాపు నేతల వరుస భేటీలతో గంట ఒక దశలో ఏపీలో ఆల్టర్నేషన్ పాలిటిక్స్కు తానే రూపకర్తనని చెప్పుకునే ప్రయత్నం చేశారు. మరి గంట వేస్తున్న అడుగులు తడబడుతున్నాయా లేక ఆయన రాజకీయ వ్యూహాలు బెడిసికొడుతున్నాయా అన్న చర్చ అయితే గట్టిగా సాగుతోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల తరువాత అధికారం అందుకోవాలని, మళ్లీ మంత్రిగా కనిపించాలని ఆరాట పడుతున్న గంట ఇప్పుడు ఏం చేయబోతున్నారు అన్నదే చూడాలంటున్నారు. ఒకనాడు చక్రం తిప్పిన మాజీ మంత్రి ఇప్పుడు అయోమయంలో పడుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.